నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కల్వకుంట్ల కుటుంబంకుల అహంకారానికి నిదర్శనమన్న బండి భయంతోనే టిఆర్ఎస్ భౌతిక దాడులకు చేస్తుందన్న సంజయ్ ఎంపీ ధర్మపురిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అబద్ధాలకు నిలవెత్తు నిదర్శనం అరవింద్ అన్న వేముల ప్రశాంత్ రెడ్డి మెదక్ జిల్లాలో కొనసాగించిన ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం గ్రామాలలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించిన విద్యార్థులు కొల్చేర మండలంలో కొనసాగుతున్న పోడు భూముల గ్రామ సభలు రైతుల చిరకాల స్వప్నం నెరవేరిందన్న డిప్యూటీసీ ముచ్చెంగారి మేఘమాల దేశంలోని తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ లోని హెల్లంగి ప్రాంతంలో నిర్మించిన ఈ డోనిపోల్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో తొలి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది 2019 నవంబర్ లో మోదీ ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయగా సుమారు 645 కోట్లతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది ఇందులో 8 చెక్ ఇన్ కౌంటర్లతో పాటు వెయిటింగ్ హాల్లను ఏర్పాటు చేశారు अरुणाचल आना मेरे बहुत बार हुआ है जब भी आता हूं एक नई ऊर्जा नया उमंग नया उत्साह लेकर के जाता हूं लेकिन मुझे कहना होगा कि मैं इतनी बार अरुणाचल आया हूं शायद गिनती करूंगा भी तो भी कुछ गलती हो जाएगी इतनी बार आया हूं लेकिन इतना बड़ा कार्यक्रम पहली बार देखा और वो भी सुबह 9:30 बजे अरुणाचल में पहाड़ों से लोगों को आना इसका मतलब ये हुआ कि विकास के कामों का आपके जीवन में कितना महत्व है ये दर्शाता है और इसीलिए आप इतनी बड़ी तादाद में आशीर्वाद लेने के लिए आए हैं साल में 365 दिन 2400 घंटे हम देश के विकास के लिए ही काम करते हैं और आप देखिए अभी मैं जहां सूरज उगता है उस अरुणाचल में हूं और शाम को जहां सूरज डूबता है वो दमन में मैं जाकर के लैंड करूंगा जी రాష్ట్రంలో టీఆర్ఎస్ దౌర్జన్యాలను సహించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో భౌతిక దారులకు దిగుతున్నారని ఆరోపించారు ప్రజల్లో మళ్లీ సెంటిమెంట్ను రగిల్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని విమర్శించారు పోలీసుల డైరెక్షన్లోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు ఎలాంటి కారణం లేకుండానే అరవింద్ ఇంటిపై దాడి చేయడం వెనుక కల్వకుంట్ల కుటుంబ అహంకారం ఏంటో ప్రజలకు తెలిసిందన్నారు अरे दाड़ी देश दाड़ी विनायकड़ी दाड़ी हिंदू तल्ली भावे पवित्र तुलसी माता दाड़ी लक्ष्मी अम्मवारी दाड़ी दुर्गा अम्मवारी दाड़ी वाल दाड़ी फर्नीचर मीद भय बाध ले वाल अम्मी दाड़ बाध ले ना देव दाड़ी ना दैव मीद दाड़ी ఎవరు దాడి చేస్తారు దేవుళ్ళ మీద హిందువులైతే దాడి చేయరు మరి నిక్కార్సైన హిందూ నిజమైన హిందూ భయంకరమైన హిందూ పోటుగాడు కదా ముఖ్యమంత్రి ఎందుకు దాడి చేయించావు చెప్పు క్షమాపణలు చెప్పు నువ్వు దాడి జరిగిన దానికి మేము అరవింద్ గారు బాధపడుతున్నారు ఇంటి మీద దాడి చేసిన బాధపడుతున్నాడు అనే కానీ దేవుళ్ళ మీద దాడి చేశారు తులసి మాతను తీసెత్తేసారు పక్కకు ఆలోచించాలి హిందూ సమాజం ఆలోచించాలి తెలంగాణ సమాజం ఆలోచించాలి దీని భరిద్దమా ఒక్కసారి ప్రశ్నించుకోండి మీరు విమర్శించి పొలిటికల్ మాట్లాడిందల్లా అంటే వాస్తవాన్ని తప్పేందంటే ఆయన బూతులు మాట్లాడకపోవడం తప్పు బూతులు భరించాడు బూతులు మాట్లాడు బూతులు భరించారు అరవింద్ గారు పొలిటికల్ మాట్లాడారు కదా విమర్శ చేశారు దానికి కౌంటర్ ఇచ్చే దమ్ము లేదు వాస్తవం అని చెప్పి ఇవాళ ప్రజలకు ఇస్తా ఉన్నారు ఇవాళ
అరవింద్ గారు చేసిన ఆరోపణ వాస్తవం అని చెప్పి తెలంగాణ సమాజం గ్రహిస్తుంది అలా గమనిస్తున్నది రాష్ట్ర బీజేపీ నేతలపై టిఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అరవింద్ హద్దుమీరి మాట్లాడుతున్నారన్న దానం నాగేందర్ అరవింద్ల తాము మాట్లాడలేమన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని చరిత్రలో నిలిచిపోయే సంక్షేమ పథకాలను ఎన్నో ప్రవేశపెట్టారని తెలిపారు బీజేపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు నిన్ను నువ్వు ఏ రకంగా ఊహించుకుంటున్నావో నాకు అర్థమైతలేదు నేను ఆయన చరిత్ర గురించి చెప్తే సిగ్గుతో తలంచుకుంటాడు అరవింద్ ఒకవేళ ఇది నేను చెప్పిన మాట కాదు అంటే అప్పుడు బీ ఫామ్లు ఎంతమందికి అయితే అమ్ముకున్నావో అందరి ఇంటికి పోయి తీసుకొస్తా నేను ఒకరోజు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి చూపిస్తా అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి ఎందుకంటే నీతివంతుడు లేక మాట్లాడుతున్నాడు ఒక్కసారి పార్లమెంట్లో మెంబర్గా గెలిచి వాళ్ళు మాట్లాడే భాష ఇప్పటికైనా భాష మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాము కానీ దేనికైనా కానీ ఒక పేషెన్స్ కూడా ఒక అద్దు ఉంటుంది ఒక అభివృద్ధి నిరోధకుల్లాగా వీళ్ళు మాట్లాడేటువంటి భాష కానీ ఈరోజు కవిత్ర గారి మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అన్కండిషనల్గా మీరు వెనక తీసుకోవాలి చూసుకోవాలి అసలు జరిగిన సంఘటన దాని మీద తీసుకోవాలి ఎవరితో మాట్లాడినా కూడా కమిషనర్ గారు ఫోన్ ఎత్తారు వీళ్ళేమో ఫోన్ ఎత్తారు మేము మాట్లాడి ఏం చెప్పాలి పోలీసు కూడా చెప్పని గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అనలేకపోతున్నాము మామూలుని తీసుకుపోయి 24 గంటలు పెట్టి ఆడ పోలీస్ స్టేషన్లో దొంగల ఏమన్నా దొంగలు కాదు కదా మరి ఎందుకు ఆయన ఇంతసేపు పెట్టారు ఏం మరి కేసులు ఏం పెట్టారు చెప్పండి ఎందుకు పెడితే ఎందుకు చెప్పి పెట్టారు ఏ బేస్లో సెక్షన్స్ పెట్టారు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తిహార్ జైల్లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు జైలు సిబ్బంది సహకారంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు జైలు గదిలో జైన్ కు వీఐపీ ట్రీట్మెంట్ జరుగుతోంది అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడం సంచలనం రేపుతోంది అందులో జైన్ కి కొందరు వ్యక్తులు మసాజ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి జైన్ మంచంపై పడుకుని ఉండగా బాడీ మసాజ్ ఫుట్ మసాజ్ బ్యాక్ మసాజ్ చేశారు అనంతరం అతను కూర్చుని ఉండగా హెడ్ మసాజ్ చేశారు గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి జైన్ కు జైల్లో పలు సౌకర్యాలకు సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించింది ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను సస్పెండ్ చేయగా సిబ్బందిపై ఉన్నత అధికారులు బదిలీ వేటి వేశారు గత పార్లమెంటు ఎన్నికలలో కల్వకుంట్ల కవితకు వెన్నుపోటు పొడిచింది సొంత పార్టీ ఎమ్మెల్యేనని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిత గెలిస్తే ఆధిపత్యం చెలాయిస్తుందేమోనన్న భయంతో ఆమెను ఓడించారని ఆరోపించారు బీజేపీ ఎందుకు పోతున్నాయా వాళ్ళు మాత్రం ఉండాలి కదా నేను అంటున్నా నేను అలా కవిత ఓడిపోవాలని కోరుకుంటా ఎందుకు కోరుకోను నేను గెలవాలని నాకుంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఉంటుంది నాకు నాకు డెఫినెట్ టీఆర్ఎస్ ఓడిపోవాలంటే కవిత ఓడిపోవాలంటే కవిత ఓడిపోవాలంటే కూడా గెలవాలి ఉంటుంది నాకు నేను ఒక కాంగ్రెస్ వాదికి ఏది ఇస్తుందో నా ప్రత్యర్థి ఓడిపోవాలని గెలవాలని ఉంటుంది నా ప్రయత్నం నేను చేసుకుంటా అక్కడ ఏమైపోయింది ఈమె గెలిస్తే మా మీద ఎక్కడ ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పని ఆమె అనుయాయం ఏది ఇస్తుందో శాసనసభ ఎన్నికల్లో గెలిచే ఎమ్మెల్యేలు అందరూ ఆమెకు వెన్నుపూడు పొడుచు ఇంకా ఈమె గెలిస్తే మా మీద ఆధిపత్యం చెలాయిస్తుంది ఈమెను ఇక్కడ నిజామాలు కనబడ కూడా చేయాలి ఈమె నిజామాలు కనబడ కూడా చేస్తే ఏదైతుందో మాకు స్వతంత్రం వస్తే రాజ్యం మా చేతిలోకి వస్తుంది చేసింది ఇది ఆమె తెలియదు కాదు ఆమె కూడా గ్రహించింది ఆమె ఏ విధంగా ఓటేం పాలింది ఆమె కూడా గ్రహించింది ఆమెకి ఇంటెలిజెన్స్ ఆమెకు ఉంది ఆమె సర్వేలు ఆమెకు ఉన్నాయి ఆమెంత అమాగ్రాలు కాదు ఆమెకు తెలుసు వీళ్ళు ఏదైతుందో వీళ్ళ కుట్ర ఎక్కడ బహిర్గతం అవుతుందని చెప్పని భావనతోనే కంప్యూటర్ ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అబద్దాలకు నిలువెత్తు నిదర్శనం ఎంపీ అరవింద్ అని విమర్శించారు అరవింద్ కుటుంబానిది దిక్కుమాలిన చరిత్ర అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు వారి కుటుంబంలో ముగ్గురు మూడు పార్టీలలో ఉన్నారని ఎద్దేవా చేశారు అరవింద్ ను చూస్తేనే తమకు అసహ్యమని ఆయనకు రాజకీయాలకు అతిపెద్ద కళంకమని అన్నారు కేసీఆర్ కవిత మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి అభిమానులు ఉంటారు భరించేంత భరిస్తారు ఎవరికి ఎక్కడైనా కోపం వస్తే వస్తుంది వస్తే పోతారు కోపంతో నీటి మీద పోయినరచ్చు ఊరుకుంటారా తండ్రి బిడ్డ నమ్మిండో అంటే ఊరుకుంటారా అభిమానులు ఊరుకుంటారా ముసలివాడని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కేసీఆర్ని ఊరుకుంటారా అభిమానులు ముసలోడు వాడు వీడు పోతారు కోపం వచ్చిన వాళ్ళు నీ మీద కోపం ఉంటే నీ ఇంటికి పోతారు ఇక ఆడ ఆ లోపల ఫోటోలు బలగొట్టిరు ఎవడు బలగొట్టిరో ఎవరికి తెలుసు పోరైతే పోయినరు కోపంతో అభిమానులు కేసీఆర్ అభిమానులు కవిత అభిమానులు పోయినరు పోయిండొచ్చు కూడా
ఇక పలగొట్టింది పలగొట్టింది ఆ భగవంతుడు తెలుసు. ఇక మీరే పలగొట్టుకున్నారా వాళ్ళు పలగొట్టినా పోలీసు వారు తెలుస్తారు. మేమంట కాదు, మేము ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం, మేము పార్టీలోనే ఉంటాం, మా తండ్రి తోటి ఉంటామని చెప్పిన అని అన్నది. దానికి బీజేపీ కాదు కాంగ్రెస్ కరిగే ఇష్టం వచ్చినట్టు మాట ఏం బీజేపీ వాళ్ళకి ఏమైనా కొత్తనా? ఎమ్మెల్సీ కవిత వ్యవహార శైలిపై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ఆమె వీధి రౌడీలా మాట్లాడుతుందని విమర్శించారు. శుక్రవారం టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసానికి వెళ్లిన విజయశాంతి వారిని పరామర్శించారు. అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమన్న ఆమె టీఆర్ఎస్ చర్యను తీవ్రంగా ఖండించారు. అరవింద్ గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. కాంగ్రెస్ వాళ్ళు అడిగారని చెప్పిన దాన్ని మీరు కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేది, మీ బిడ్డ కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేది. కానీ ఈ రకంగా దాళ్ళు చేస్తామని చెప్పి ఇంటి మీద దాళ్ళు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఒంటరిగా ఉంటే ఏ రకంగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు మీరు అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరు కానీ మీ కుటుంబం కానీ కొంచెం నోరు దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిపక్షం వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ప్రజలకి తెలంగాణ ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వడం నేర్చుకుంటే బాగుంటుంది అన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఇలాంటి జరిగిందంటే భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పదండి. యావత్తు తెలంగాణనే మీరు ఏదైతే పదాలు మీ బిడ్డ వాడిందో అదే పని యావత్తు తెలంగాణ ప్రజలు మీ మీద చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దున్నేవారికే భూమి హక్కు పత్రాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కావడంతో పోడు భూమి రైతుల చిరకాల స్వప్నం నెరవేరిందని కొల్చారం జడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్లు అన్నారు. కొల్చారం మండలం వరికుంతం గ్రామంలో పోడు భూముల గ్రామ సభలు నిర్వహించారు. కొల్చారం మండలం వరికుంతం గ్రామంలో సర్పంచ్ ఉమారాణి శ్రీకాంత్ అధ్యక్షతన పోడు భూముల గ్రామ సభలు నిర్వహించారు. సమావేశానికి డిప్యూటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో 44 మంది రైతులు పోడు భూములు సాగు చేస్తుండగా 40 మంది రైతులను అర్హులుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ముత్యంగారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సుంతారెడ్డిల సహకారంతో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యిందని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరో 4 రైతులను కూడా అర్హులేనని ఆర్డీఓకు దరఖాస్తు చేసి వారికి హక్కు పత్రాలు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీహరి, సొసైటీ చైర్మన్ చిన్నారపు ప్రభాకర్, ఎంపీటీసీ మాలవత్ లలిత, రామచందర్ నాయక్, మాజీ సర్పంచ్ చందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కొల్చారం మండలం వరివిందం గ్రామంలో పోడుభూముల గ్రామ సభకు రావడం జరిగింది. ఇక్కడ రైతులు ఎంతో వర్షం వ్యతిరేకం చేస్తున్నారు. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి వాళ్లకు నెరవేరని కళ నెరవేరింది కాబట్టి మా గ్రామంలోని 44 మంది అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోగా అందులో 40 మందికి పక్క సర్వే చేయడం కూడా జరిగింది. ఇంకో 4 మంది రిజెక్ట్ అయిన 4 కూడా ఆడియో అప్లికేషన్ పెట్టమని చెప్పడం జరిగింది. అతి తొందరలో వాళ్ళకి కూడా సర్వే చేయించి వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు ఇప్పిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. సార్ సహా ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళకు పక్కా పట్టాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఈ అవకాశం వచ్చిన ఈ పేద రైతులకు అవకాశం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ గారిని కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నర్సింగి మండలం చేరిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ మాట్లాడుతూ భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ సేవలు అభినందనీయమని, పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందని, ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, మాజీ ఉప సర్పంచ్ చెప్పాల బాలాజీ, వార్డు సభ్యుడు సత్యనారాయణ, గ్రామస్తులు పోతాన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని గ్రామం శరిపల్లి విగ్రహం దగ్గర ఆమెకు మేము ఘనంగా పూలమాల వేయడం జరిగింది. మరి ఒక మహిళా ప్రధానిగా ఆమె మన ఫస్ట్ ప్రధానిగా కావడం చాలా అభినందనీయమని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అదో ఇదో ఏదో రకంగా ఉన్నప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఎంతో కొంత కృషి చేయడం వల్ల మేము చాలా
నార్సింగి మండల కేంద్రంలో ఎంపీఓ సతీష్ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛతారణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో విద్యార్థులతో మల విసర్జన చేయకూడదని తప్పనిసరి మరుగుదొడ్లు వాడాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేయించారు. ఎంపీఓ సతీష్ పంచాయతీ ఈవో నరేష్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకుని వాటిని ఉపయోగించుకోవాలని, మల విసర్జన చేసినట్లయితే గ్రామాల్లో చాలా మంది అనారోగ్యాల పాలవుతారని, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సతీష్, నార్సింగి పంచాయతీ ఈవో నరేష్, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా ప్రజలకు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. బహిరంగ మల విసర్జన జరగకుండా చూడే విధంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈరోజు నార్సింగి గ్రామ పంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా రన్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా ఈ ప్రజలకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వము ఒకసారి రన్ చేపించడం జరిగింది. ఈ విధంగా స్కూల్ పిల్లలతో మరియు వార్డు సభ్యులు మరియు యువకులతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మనము టాయిలెట్ డే అంటే మరుగుదొడ్డి దినోత్సవం, ప్రతి వాళ్ళు కూడా విధిగా మరుగుదొడ్డి కూడా ఆరోగ్య సమస్యలు రావు. ఎన్నో రకాల ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. మనము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిసారి తీసుకున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క టీచర్స్ అందరూ సహకరించారు, వాళ్ళు విజయవంతంగా జరగడం జరిగింది. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా రామింపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేస్తూ గ్రామీణ స్థాయికి బ్యాంకులను తీసుకువచ్చారని, నిరుపేదలకు ఇందిరమ్మ గృహాల పేరిట సొంత ఇంటి కల నెరవేర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనిల్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు దండు శివ, ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు చింతర స్వామి, ఓబీసీ సెల్ జిల్లా నాయకులు విప్లవ్ కుమార్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు బైరం కుమార్, బ్లాక్ మాజీ అధ్యక్షులు రొయ్యల పోచయ్య, మాజీ పట్టణ అధ్యక్షులు డాకిస్వామి, సీనియర్ నాయకుడు చాకలి వెంకటి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాలచందర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామపేట పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను జరపడం జరిగింది. ఆనాడు ఆమె మెదక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసి ఎన్నో సేవలు అందించిన ఆమెను ఈరోజు గుర్తు చేసుకొని కాలనీ వాసులు కానీ ఇక్కడ రామపేట ప్రజానికానికి కానీ అప్పట్లో ఆమె ఇచ్చిన ఇండ్లే ఈరోజు ఇప్పటి వరకు 30-40 ఏళ్ళు ఆ ఇళ్లలోనే నివసించుకుంటూ ఇందిరమ్మ పథకాలను కొనసాగిస్తూ ఆ ఇందిరమ్మ ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అందరు కోరుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మా మెదక్ నియోజకవర్గం పైన కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఆమెకు అంకితం చేస్తామని మేము భావిస్తున్నాం. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ, అది ఆమె మన మెదక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచి మన మెదక్ జిల్లాకు ఎన్నో కర్మాగారాలు, డిఫెన్స్ లాంటి ఎన్నో కర్మాగారాలు స్థాపించి ముఖ్యంగా మన మెదక్ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడి మనల్ని అభివృద్ధి తీసుకొచ్చారు. మేము ఎప్పుడు కూడా ఇందిరమ్మ వాళ్ళ కుటుంబానికి అండగా మరి ఆమె ఆశయాలు కొనసాగిస్తూ ముందు సాగుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నేడు ఇందిరాగాంధీ గారి జయంతి కొంచెం జరుపుకున్నాము. ఇప్పుడు మరి ఆమె జాతి బ్యాంకులను జాతీయం చేయడము, నిరుపేదలకు కష్టాలకి గట్టెక్కించడం కార్యక్రమాల్లో చాలా ప్రపంచ లెవెల్లో ఉన్నతమైన వ్యక్తి ఆమె. వీధులకు అన్ని పంచడము, అన్ని విధాలు ఆమె సేవ చేసింది. ఆమె బాటలో అందరం మనం నడవాలని కోరుకుంటున్నాం. గ్రామాలలో దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించడం చాలా అభినందనీయమని తూప్రం డీఎస్పీ యాదగిరి రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో దాత గోపాల్రెడ్డి సహకారంతో 150,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను తూప్రం డీఎస్పీ యాదగిరి రెడ్డి గోపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాలకు సహకరించిన దాతకు గ్రామ సర్పంచ్ చంద్రవర్ధిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సీసీ కెమెరాల ద్వారా క్రైమ్ తగ్గించవచ్చని, నేరాలు అదుపులోకి వస్తాయని ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రం డీఎస్పీ యాదగిరి రెడ్డి, రామంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ చంద్రవర్ధిని, ఉప సర్పంచ్ సంజీవులు, ఎంపీటీసీ రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి మంచి ఒక ఇన్వెస్టిగేషన్ అంటే పోలీసులకు ఇన్వెస్టిగేషన్లోనే కాకుండా మామూలుగా ఊళ్ళలో కూడా ఇప్పుడు ఆడ కెమెరా ఉందనంటే ఆడ ఏదైనా చిల్లర పని చేద్దాం అనుకున్నాడు కూడా అదే కెమెరా ఉంది ఆయన ఇక్కడ తప్పు చేయొద్దు అనే ఒక భయంతో ఉంటారు. కాల్ చేసిండ్రు ఇట్లా అన్న పెట్టాలంటే కనుక అదే మూడు ఒక్క మూడులో కూడా నో అని చెప్పాలి, నేను చేస్తానని చెప్పిన
నాకేంటంటే పక్కన బచ్చరాజుపల్లి అయినా నీ ఊరితో అనుబంధము లాస్ట్ రెండేళ్లలో పెరిగిపోయింది. ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడికి 4 సార్లు వస్తే ఒకసారి కూడా ఊరికి వెళ్ళట్లేదు. ఇటు వచ్చి ఇటే ఇక్కడికి వెళ్ళిపోతున్నాను. మాకు సీసీ కెమెరా మీరు స్పాన్సర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఏ జరిగినా మేము స్పాట్లా ఇచ్చేసుకునే విధిగా మీరు మాకు కలిగజేసినందుకు చాలా సంతోషము. కానీ తెచ్చేసేయండి, అక్కడ సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది. మళ్ళీ పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళు తీసుకొస్తారు. సెక్యూరిటీ విధానాన్ని నిజాంపేట మండలంలో ఇంట్రడ్యూస్ చేసింది నేనే సార్. ప్రైమరీ స్కూల్లో పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుందని అంటే ప్రైమరీ స్కూల్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశాం. తర్వాత మన సంతోషే మన గేట్ని కూడా పర్యవేక్షిస్తుంది, చూస్తుంది కూడా. ప్రస్తుతానికి కూడా సంతోషే చూస్తున్నాడు. ఎందుకంటే మనిషి అనేవాడు 24 గంటలు పనిచేయలేడు. కెమెరాలో ఒక మిషన్ అనేది ఉంటే ఆటోమేటిక్గా అందరూ జరిపిస్తే చెప్తున్నాడు. త్రినేత్రం అన్నట్టు ఎప్పుడు అది మానిటరింగ్ చేస్తుంది కాబట్టి మనందరికీ ఉపయోగపడుతుంది. కెమెరా చూడగానే వాళ్ళు ఒక ఫీలింగ్ అని వచ్చేసి మైండ్ సిగ్నల్ ఇయ్యదు, వాడిని దొంగతనం చేయలేదు, తాళం బలపడుతుంది. అంటే కెమెరా చూడగానే అంటే ఒక భయం అనేది ఉంటుంది కాబట్టి కాబట్టి 8 కెమెరాలు గోపాల్ రెడ్డి సార్ ఇప్పించినా కూడా మిగతా ఇంకా 16 కెమెరాలుగా ఉండాలన్నీ కూడా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు నార్సింగి మండల కేంద్రంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపైన టీఆర్ఎస్ నాయకులు గూండాల్లాగా దాడి చేయడాన్ని ఖండిస్తూ ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దగ్ధం చేశారని, 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దుబ్బల శ్రీను, మండల బీసీ మోర్చా అధ్యక్షులు పూచమల స్వామి, బీజేపీ అధ్యక్షులు గంగాధర్, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, రాకేష్, పున్నా రమేష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఇంటిపైన దాడికి నిరసిస్తూ, అలాగే మన ఎమ్మెల్సీ కవిత అవాకులు చెవాకులు ఏదంటే మన ప్రతి ఒక్క కార్యకర్తని ఉద్దేశించి సభ్య సమాజం తలవించుకునేటట్టు మాట్లాడడం అది సిగ్గుచేటు. ఎమ్మెల్సీ కవిత గారు ఇలా మాట్లాడడం కరెక్ట్ అయిన విధానం కాదు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ నుండి నార్సింగ్ శాఖ తరఫున ఖండిస్తున్నాం. ఈ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎంపీ అరవింద్ గారి హైదరాబాద్ లో వాళ్ళ అమ్మ ఒక్కతే ఉన్నప్పుడు మహిళ అని చూడకుండా వాళ్ళ ఇంటిపైన ఎమ్మెల్సీ కవిత దాడి చేయడం ఎంతవరకు సమంజసము? ఒక మహిళ పైన దాడి చేయడము ఇది రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఎమ్మెల్సీ కవిత గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి మా ఇందూరు టైగర్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై కొందరు టీఆర్ఎస్ గుండాలు రౌడీలు వీధి కుక్కలా ప్రవర్తించి ఇంట్లోకి చెరబడి కిటికీలను ఫర్నిచర్ను ధ్వంసం చేసి వాళ్ళ ఇంటి ముంగట ఉన్న చెప్పులను కూడా ఎక్కపోయేటటువంటి దీనస్థితిలో ఈనాడు టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకి ఎలాంటి అవగాహన చేస్తుంది అనేది ఈ సందర్భంలో తెలియజేస్తున్నాము. నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప మహాపరిపూజ మహోత్సవ కార్యక్రమం అయ్యప్ప స్వాములు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురుస్వామి, మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, భీమరెడ్డి, శెట్టి రవీందర్, రంజిత్, లింగంగౌడ్ బాలయ్య గురుస్వాముల ఆధ్వర్యంలో కీర్తిశేషులు నాయని దుబ్బ రాజయ్య కుమారుడు, నాయని వెంకటేశం స్వగృహంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో మొదలయ్యే అయ్యప్ప దీక్షను 41 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించి 41 రోజుల తర్వాత ఇరుముడి తీసుకుని శబరిమలకు బయలుదేరతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు రామచంద్రం, తీగల శ్రీనివాస్ గౌడ్, నవీన్ రెడ్డి, యాదగౌడ్, గన్నారం వెంకట్ గౌడ్, మైపాల్ కృష్ణ, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాపడిపూజ కార్యక్రమాన్ని మా సభ ముందు నిర్వహించాము. ఈ కార్యక్రమం జరుపుకోవడం వల్ల ఈ మా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సో ఇలాంటి మహాపడిపూజ కార్యక్రమాన్ని మరెన్నో విజయవంతంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప. అసంఘటిత కార్మికులను ఒక వేదికగా ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో మేడ్వన్ స్వచ్ఛంద సంస్థ జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొత్తం 2000 సంవత్సరం నుంచి 2022 వరకు గృహ కార్మికుల సంఖ్య పెరుగుదల కనిపిస్తోందని, అందులో 71% ఆడవారే గృహ కార్మికులుగా పనిచేస్తున్నారని తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 1000 మంది గృహ కార్మికులను గుర్తించామని తెలిపారు. ఓకే,
हमारी गुजारिश है हम लोगों को डबल बेडरूम मिला करके भी है सर, हम एक मुसीबत से निकले सो है कि हमारे शौक में है काम को निकल देता है, मुसीबत से निकले हम लोग, हमारे बच्चों को पालना है देखना है, हमारा क्या है घर वाले पीते खाते आते एक परिस्थिति आती है हम लोगों को। ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉంటారో వీళ్ళు కూడా ఎందుకంటే ఈ సమాజంలో వీళ్ళని పైకి తీసుకురావాలంటే వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి వీళ్ళ ద్వారా గుర్తింపు తీసుకొస్తే పబ్లిసిటీ బాగలేదు, అంటే ఇట్లాంటి మనుషులు కూడా ఇట్లా ఇట్ల మీద పనిచేయాలి అంటే ఎట్లా వీళ్ళు ఒక దగ్గర యూనిటీ అవుతారా, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది అనుంటే నిన్న మిగిలింది ఈరోజు తినండి, అరే వస్తే కొన్ని పదాలు కూడా వల్గర్గా మాట్లాడే భాష లాంగ్వేజ్ అంటే ఇవన్నింటినీ ఫస్ట్ వీళ్ళ బాధలన్నీ విన్న తర్వాత ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళతో కూడా కూర్చోవడానికి మాట్లాడారు. కాబట్టి 15 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాల లోపటన్న అంత ముందు లోపల చేసినప్పుడు 100 రూపాయలు, ఒక 100 రూపాయలకి ఏం పని చేయాలి, బట్టలు బాసన్లు అన్ని పనులు చేస్తే 100 రూపాయలు ఇస్తుంది. ఈ 100 రూపాయల కానుంచి చేసుకుంటూ పోతున్నాం కానీ మాకు ఇట్లా డాన్సర్లు తెలియదు, ఎందుకంటే మాకు ఒక గుర్తింపు రావాలన్నట్టునే ఒక సార్ వలన తెలుసుకొని మేము ఏం చేసామంటే ఒక డిమాండ్ లాక మంచికి గింత చూడవాలి బాసన్లు బట్టలు వాకిలు ఇన్ని పనులు చేస్తున్నాం, ప్రతి సంవత్సరం కన్నా 100 రూపాయలు పెంచండి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వకుంట్ల కుటుంబంకుల అహంకారానికి నిదర్శనమన్న బండి, భయంతోనే టీఆర్ఎస్ భౌతిక దాడులకు చేస్తుందన్న సంజయ్. ఎంపీ ధర్మపురిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి, అబద్దాలకు నిలువెత్తు నిదర్శనం అరవింద్ అన్న వేముల ప్రశాంత్ రెడ్డి. మెదక్ జిల్లాలో కొనసాగించిన ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం, గ్రామాలలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించిన విద్యార్థులు. కొల్చేర మండలంలో కొనసాగుతున్న పోడు భూముల గ్రామ సభలు, రైతుల చిరకాల స్వప్నం నెరవేరిందన్న జెడ్పీటీసీ ముచ్చెంగారి మేఘమాల. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.